ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో నూతన 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలతో అడ్వాన్స్ అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ ఈ ఆంధ్ర బహుజన ప్రజావేదిక అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అంబావతి గోవింద్ గారు అలాగే నియోజకవర్గ అధ్యక్షులు వై ప్రసాద్ గారు అలాగే మన ఆంధ్ర బహుజన ప్రజావేదిక కార్యవర్గ సభ్యులకి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన అని చెప్పుకోవచ్చు ఈరోజు మనం చూస్తున్నాం గతంలో మన మీద అధిమాయిష్ చేస్తున్నటువంటి బ్రిటిషర్స్ కావచ్చు తర్వాత రాజ్యాధికార దిశగా మనకి అంటే మన భారతదేశానికి స్వాతంత్ర ప్రతిపత్తి కావాలి భారతదేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిషర్లతో పోరాడి ఎన్నో వేల మంది లక్షల మంది అమరులయ్యి తమ ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు సరే దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఘనమైనటువంటి రాజ్యాంగ రచన చేసినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ యావత్ ప్రపంచంలో గర్వించదగ్గ రాజ్యాంగం ఏదంటే మన భారతదేశ రాజ్యాంగమే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని చూస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిగా చిత్తశుద్ధి ఉందని మేము ప్రశ్నిస్తున్నాం ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా మన రాష్ట్రం వరకు తీసుకుంటే గతంలో పెద్దలు చెప్పినట్లు తెలుగుదేశం హయాంలో గౌరవ ముఖ్య నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వెన్నుదన్నుగా ఉంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి పరిస్థితుల్లో 2014 లో ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరూ కలిసి రాజ్యాధికారం ఇచ్చాం కానీ ఆ పెద్ద మనిషి ఏం చేశారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్పుకునేటువంటి వ్యక్తి కేవలం తన కులపోలకు మాత్రమే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో జననిష్పత్తి ప్రకారం రాజ్యాంగం అమలు చేశాడా లేదు పోనీ ఈయన ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అన్నగా మీ కొడుకుగా మీ తమ్మునిగా అని లాలించి బుజ్జగించి ఓట్లు వేయించుకున్నటువంటి జగనన్న ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి ఈరోజు మనం చూస్తున్నాం మన ధర్మవరం ఏరియాలో నిన్నకి మొన్న ఒక అమ్మాయిని దారుణంగా చంపి పెట్రోల్ పోసి అంటించినటువంటి పరిస్థితులు అలాగే ఆయన ఒక నియోజకవర్గంలోనే నాగమ్మ అనే వ్యక్తి మీద ఆమె మీద అత్యాచారం చేసి అతి కిరాతకంగా చెప్పినటువంటి పరిస్థితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉంది అని మేము ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అయ్యా ఈరోజు మీరు చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు అని చెప్తున్నారో ఈ సంక్షేమ పథకాలు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వాళ్ళని కించపరిచే విధంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ అలాగే సారీ నిత్యావసర వస్తువుల మీద ధరలు కానీ ఈరోజు చూస్తున్నాం ఈరోజు సెక్షన్ 196, 197, 198 జీవోలు అమలు చేసి ఈ జీవోల ద్వారా నీటి పన్ను ఇంటి పన్ను పెంచారు ప్రతి వస్తువు మీద ధరలు పెంచారు మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారో దానికి రెట్టింపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దగ్గర మీరు వసూలు చేస్తున్నారు బహుజనులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాయి కేంద్రంలో బాయి ఇక్కడ వస్తే బాయ్ గుడ్ బాయ్ బీజేపీ గుడ్ బాయ్ చెప్తామంటారు అక్కడ బాయ్ బాయ్ అంటారు వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే చట్ట రాజ్యాంగ వ్యతిరేక బిల్లులు ఉన్నాయో రైతాంగ బిల్లు కానీ ఎన్ఆర్సీసీఏ కానీ అనేక కార్మిక బిల్లు కానీ అనేక బిల్లులకి మీరు ఆడ రాజ్యసభలో పార్లమెంట్లో మద్దతు తెలిపి వీటికి వచ్చినాక డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్ చేసుకుంటూ అంటారు అలాగే జనసేన అధినేత ఆయన నేను పేదల కోసం వచ్చాను పేదల పెద్దనిధి అంటున్నారు అవునండి మీకు వైఎస్ఆర్ కానీ టీడీపీ జనసేన కానీ ఈ పార్టీ అధినేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ని తుంగలో దొక్కాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వము దీనికి స్పష్టి చెప్పే బాధ్యత మీకు లేదా అందుకనే ప్రజల ఆంధ్ర బహుజన ప్రజావేదిక గల్లీ నుండి రాష్ట్రం వరకు ఒకటే నినాదం ఇస్తుంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన బహుజనాల నినా జన నిష్పత్తి ప్రకారం మన వాటా కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది
మన వాటా కోసం మీరు కూడా బయటికి వచ్చి మాట్లాడిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్ర భోజన ప్రజా వేదికగా తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏది చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి ఈ బిల్లులకి ఆంధ్ర భోజన ప్రజా వేదిక పెద్దలు భోజన పక్షాన నిలిచి పోరాడతారని సదనగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై బిఆర్ అంబేద్కర్.